హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వచ్చేసాం. 700 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది మనకి. సో మనం ఈరోజు మార్పు అన్నది మొదలైందండి. సో నేను వైన్ స్టోర్కి వెళ్ళిన తర్వాత అంతా నిండు కనిపిస్తుంది, చాలా చేంజెస్ కనిపిస్తుంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా కొత్త బ్రాండ్స్ అన్నీ మళ్ళీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కింగ్ ఫిషర్ స్టాక్స్ అన్నీ నిండిపోయి ఉంది. దాని తర్వాత బ్లెండర్స్ పైడ్ వచ్చింది. దాని తర్వాత అదేంటది, చాలా సరుకు వచ్చేసిందండి. ఒకసారి మనకు లోకల్లో, నేను ఉండేది గుంటూరు, లోకల్లో ఏదైనా వైన్ షాప్ ఉంటే, వైన్ స్టోర్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఒక వ్లాగ్ అన్నది చేసుకొని చూద్దాం. సో దీనికి నాకు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్కి నాకు ఒక మంచి అనుబంధం అయితే ఉందండి. ఎందుకంటే నా వీడియోస్లో ఫస్ట్ నేను అప్లోడ్ చేసి పెట్టిన వీడియో వచ్చి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ది. సో అది నేను క్యాన్ కొన్నాను, 500 ml క్యాన్ కొన్నాను. సో అది నేను వేసి ఏదో ఆ టైంలో ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్లోనే చేశాను. ఆ వీడియో అయితే బాగా రీచ్ వచ్చింది నాకు, 12K వ్యూస్ వచ్చేసింది నాకు అప్పట్లో. సో దీనికి నాకు మంచి అనుబంధం అయితే ఉంది. సో నేను మళ్ళీ ఒకసారి ఫుల్ బాటిల్ కొని ఒకసారి రివ్యూ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ వచ్చి మనకి కింగ్ ఫిషర్ కేటగిరీలో ఒక స్ట్రాంగ్ బీర్ కేటగిరీలో వచ్చింది. అండ్ ఈ దీని బాటిలింగ్ ఇంతకుముందు అయితే మనకి ఒక బ్లూ కలర్ బాటిలింగ్ ప్లస్ బ్లూ కలర్ స్టిక్కరింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉండేది. సో ఇప్పుడు కొంచెం బాటిలింగ్ మార్చారు. ఒక ఏదైతే మనకి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ఇది ఏదైతే బాటిల్ ఉందో దాంట్లో ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తున్నాడు. లేకపోతే ఇంతకుముందు చాలా బాగుండేది, అసలు బ్లూ కలర్ బాటిల్తో వచ్చేది చాలా ప్రీమియంగా కనిపించేది. అండ్ దీని ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చి 5-8% ఆల్కహాల్ స్ట్రాంగ్ కేటగిరీ కిందకి వచ్చింది. నాకు తెలిసేది ఇది ఏ స్టేజ్ కిందకి వచ్చింది అంటే, సారీ, కింగ్ ఫిషర్ ప్రీమియం అంటే లైట్ బీర్ గ్రీన్ది, తర్వాత కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, తర్వాత వచ్చి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్. ఎందుకంటే స్ట్రాంగ్కి దీనికి తేడా ఏంటంటే స్మూత్నెస్, అది చాలా హార్ష్గా ఉండేది, చాలా స్మెల్గా ఉండిద్ది. అసలు బిగినర్స్కి అయితే అసలు తాగలేరు అది కింగ్ ఫిషర్ స్ట్రాంగ్. సో ఈ స్ట్రాంగ్ ఏంటంటే సేమ్ అదే కానీ కొంచెం మంచి ఇంగ్రీడియంట్స్ వాడి స్మూత్ చేశారు అంతే. ఇంకా ప్రీమియం కేటగిరీస్కి వెళ్ళామంటే మనం కింగ్ ఫిషర్ అల్ట్రా, అల్ట్రా మ్యాక్స్ ఇంకా చాలా ఉంటాయండి, అవన్నీ వేరు, అవి కొంచెం రేట్ ఎక్కువ. సో మనకి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ వచ్చి మనకి స్ట్రాంగ్ కేటగిరీ అన్నది మనకు అర్థమైపోయింది, ప్లస్ స్మూత్ అన్నది. సో మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్, మాల్టెడ్ బార్లే, రైస్ కానీ మేజ్ కానీ వాడతారు, షుగర్, ఎథైల్ ఆల్కహాల్ జనరేటెడ్ ఇన్ ది ప్రాసెస్, హోప్స్ అండ్ ఈస్ట్ కంటెంట్స్ న్యాచురల్ కలర్, ఇవన్నీ అంతా బాగానే ఉంది. సో మనకి ఏం లేదండి, కొంచెం ఈస్ట్ కానీ, సారీ, హాప్స్ కానీ లేకపోతే రైస్ వాడారు కాబట్టి ఇది కొంచెం క్రిస్పీగా ఉండిద్ది, క్రిస్పీ టేస్ట్ చేసే బీర్ ఇది. మనకి స్ట్రాంగ్కి దీనికి ఏంటంటే రైస్ వాడతారు దీంట్లో, దాంట్లో ఏం వాడరు. హోప్స్ కూడా మంచి హోప్స్ వాడారు కాబట్టి స్మూత్గా ఉండిద్ది, అంతేగాని ఇంకేం తేడా లేదు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఫిక్స్ చేసిన రేట్ వచ్చి 220 rupees, తెలంగాణ సైడ్ అయితే కొంచెం తక్కువకే దొరికిద్ది. బ్రూవరీస్ వచ్చి మనకి యునైటెడ్ బ్రూవరీస్. సో కింగ్ ఫిషర్ అంటే మనకి మాలియా కాబట్టి సో వాళ్ళదే. ఈ బాటిల్ ఓపెనింగ్ కూడా అసలు చాలా బాగుండిద్దండి. మనకి కింగ్ ఫిషర్ అల్ట్రాకి ఎట్లా అయితే మనం ఇట్లా ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తారు ట్యూబర్కి, అల్ట్రాకి, సేమ్ అదే మనకి దీంట్లో కూడా ఇస్తారు. అండ్ ఓకే, ఓపెన్ చేసాం, గ్లాస్లో పోసుకొని చూద్దాం ఒకసారి. బీర్ అన్నది ఇట్లాగే వేసుకోవాలి. మీరు ఎంతమంది నాకు తప్పు చేస్తున్నావు అని చెప్పినా కూడా బీర్ ఇట్లాగే వేసుకుంటేనే మనకి కార్బనేషన్ అనేది హైగా ఉండేది కొంచెం మీడియంగా అయ్యిద్ది. సో కడుపులో అన్నది గ్యాస్, బ్లోటింగ్ అట్లాంటివి ఫామ్ అవ్వదు. నువ్వు ఏమైనా ఫుడ్ తిన్నా కూడా ఓ వాంత్ వచ్చే ఫీలింగ్ అన్నది రాదు. సో బీర్ ఎప్పుడైనా ఇట్లాగే వేయడానికి ట్రై చేయండి. సో బీర్ ఇట్లా వేసుకున్నాను. కలర్ వచ్చి లైట్ కలర్లోనే ఉంది, మరి డార్క్ ఎల్లో కలర్లో లేదు, లైట్ ఫేల్ ఎల్లో కలర్లో ఉంది. అండ్ ఫ్రాత్ వచ్చి హెడ్ బాగానే ఫామ్ అయింది కానీ త్వరగా డిసప్పియర్ అవుతుంది. సో అంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అయితే వాడే. సో త్వరగా చూసారు, నేను పోసిన కొద్దిసేపటికి చాలా త్వరగా ఇక్కడ నుండి ఇక్కడ దాకా అసలు చాలా త్వరగా పోయిందంటే, సో ప్రాసెస్ అన్నది కొంచెం అటు ఇటుగా చేశారన్నది అర్థం అవుతుంది. సో మీడియం రేంజ్ బీర్ ఇది. అండ్ స్మెల్ చూసుకుంటే చాలా క్రిస్పీ స్మెల్ ఉంది, నాకు హార్ష్ హోప్ స్మెల్ అయితే లేదు.
కొంచెం రైస్ వాడాను కాబట్టి రైస్ బీర్కి ఏదైతే స్మెల్ వస్తుందో నాకు ఆ స్మెల్ అయితే బాగానే తెలుస్తుంది. అండ్ సిట్రసీగా కూడా ఉంది, స్మెల్ అయితే చాలా బాగుంది. అంత ఎక్కువ ఆల్కహాలిక్ స్మెల్ అయితే నాకైతే నాకు తెలియట్లేదు. లెట్స్ ట్రై ది టేస్ట్ అండ్ సీ ది వాట్ ఆర్ ద ఫ్లేవర్స్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ బీర్. చీయర్స్ గైస్. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మనకి ఏదైతే కింగ్ఫిషర్ ప్రీమియం కింగ్ఫిషర్ స్ట్రాంగ్లో ఏదైతే మనకి ఆఫ్టర్ ఫీల్ టేస్ట్ చండాలంగా ఉండిద్దో దీంట్లో అయితే అసలు చాలా తగ్గిపోయింది. అండ్ ఆల్సో చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అసలు నీకు ఒక స్ట్రాంగ్ బీరు కిక్ అన్నది ఎక్కువ తెలియట్లేదు, స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. చాలా స్మూత్గా ఉంది బీరు. అమ్మా చాలా బాగుంది. బయట వెదర్ చాలా కూల్గా ఉంది, రెయినీ సీజన్లో బీర్ కూల్ బీర్ వేసుకుంటే అది కిక్కే వేరు అసలు. సో దీనికి పేరింగ్ వచ్చి మనకి చాలా స్మూత్గా ఉంది కదా. ఏదైనా క్రిస్పీ పకోడాస్ కానీ చికెన్ పకోడీస్ కానీ ఇట్లాంటివన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే దీంట్లో హోప్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టారు. సో చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, గొంతులో ఎక్కడ హార్ష్నెస్ లేదు, ఎక్కడ ఆఫ్టర్ ఫీల్ అవుతూ చాలా హార్ష్గా అట్లాంటి అన్నది ఏం లేదు. చాలా బాగుంది. ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ స్ట్రాంగ్ బీర్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే, 220 రూపీస్. అంటే వేరే పిచ్చి పిచ్చి బీర్స్ బ్రిటిష్ ఎంపైర్ ఇంకా దాని తర్వాత వచ్చి ఫ్రాస్టర్ అట్లాంటివి తాగే బదులు ఇది దొరికితే తీసుకోండి. మీ ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వడానికి చాలా మంచి బీర్ ఇది. అండ్ ఆల్సో స్ట్రాంగ్ బీర్ కాబట్టి మంచి కిక్ కూడా ఉండిద్ది. సో ఇదే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో వచ్చి ఏం చేద్దాం, బ్లెండర్ స్ప్రైట్ దొరుకుతుంది. అసలు నాకు బ్లెండర్ స్ప్రైట్ అంటే చాలా పిచ్చి. బ్లెండర్ స్ప్రైట్ ఆల్రెడీ ఒట్టుకొని వేసుకొని తాగేసాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకోసారి కొన్ని నేను తాగి ఒక రివ్యూ ఇచ్చుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఆల్సో. బాయ్.